గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో కాస్త ఉరట తక్కింది. ఈ నెల 20 వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో కాస్త ఉరట దక్కింది. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాంత్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. ఎందుకంటే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టులో వంశీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించి ఈ రోజున న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ నెల 20వ తారీఖు వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు చేపట్టొద్దని చెప్పి పోలీసులను న్యాయస్థానం ఆదేశిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు అయితే ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ కేసులో A71గా వల్లభనేని వంశీని అయితే పోలీసులు నిందితుడిగా చేర్చడం కూడా జరిగింది. ఇదే కేసులో ఇప్పటికే వంశీకి సంబంధించిన అనుచరులు టీడీపీ వైసీపీలో ఆయనతో పాటు నడిచిన కొంతమంది కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్న నిందితులుగా వాళ్ళని 30 మంది వరకు కూడా అరెస్టు చేసి నూజివీడి జైలుకు కూడా తరలించిన నేపథ్యంలో వంశీని కూడా అరెస్టు చేయడానికి సంబంధించి హైదరాబాద్కు కూడా కొన్ని బృందాలను గన్నవరం సబ్ డివిజన్ పోలీసుల నుంచి కూడా బృందాలు గత నెలలో ఈ నెలలో కూడా వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన అనుచరులను అయితే అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్కి సంబంధించి ఇవాళ విచారణ జరిగినటువంటి న్యాయస్థానం 20వ తారీఖు వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రస్తుతం అయితే ఆయనకి ఇంటర్మీడియం ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తారీఖు అయితే వాయిదా వేసింది. దేవి, ఆల్రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.